నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన తొలి రెండు ఎన్నికల్లోనూ గుడివాడ నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాయలసీమలోని హిందూపురం నుండి గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత గుడివాడ నుండి రావి శోభనాద్రి చౌదరి ఫ్యామిలీ వరుసగా విజయాలు సాధించింది. ఇక శోభనాద్రి చౌదరితో పాటు ఆయన ఇద్దరు తనయులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. నందమూరి ఫ్యామిలీ అడ్డాగా పిలుచుకునే గుడివాడ ఇప్పుడు మంత్రి కొడాలి నాని అడ్డా అయిపోయింది. 2004 నుండి వరుసగా జరుగుతూ వస్తున్న అన్ని ఎన్నికల్లోనూ నాని పార్టీలతో సంబంధం లేకుండా భారీ విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నాని చంద్రబాబు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. నాని నోరు తెరిస్తే చంద్రబాబును లోకేష్ ను బూతులు తిడుతూ కనిపిస్తారు. ఎలాగైనా నానిని కంట్రోల్ చేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కసితో ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ బరిలో నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరిని పోటీ చేయించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ వారసుల్లో ఎవరో ఒకరు గుడివాడ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా నందమూరి ఫ్యాక్టర్ అక్కడ బలంగా పనిచేస్తుందని, కొడాలి నాని చిత్తుగా ఓడిపోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే గుడివాడలో వరుసగా 4 సార్లు గెలిచిన నాని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అంటున్నారు. దానిపై ఇప్పుడిప్పుడే విమర్శలు కూడా పెరుగుతున్నాయి. నానిపై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో నందమూరి ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేస్తే నాని ఓటమి పక్కా అని అంటున్నారు. మరి నందమూరి వారసులు